శ్రీరామాయణ కథకి ఒక గమ్మత్తు ఉంది మీరు దాని గురించి విశేషమైనటువంటి వ్యాఖ్యానం ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడం మంచిదే కానీ అలా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యకపోయినప్పటికీ కేవలం రామకథని రామకథగా యథాతథంగా మూలంలో వాల్మీకి మహర్షి ఎలా చెప్పారో అలా రామకథని చదువుకోవడం అనేటటువంటి దానికన్నా ప్రశస్తమైన విధానం ఇంకోటి ఉంది అని నేను అనుకోవట్లేదు పెద్దలైన వారందరూ కూడా ఈ మాటే చెప్తారు దానికి ఇంకా మీరు పక్కన ఏమీ లేదు రామకథని రామకథగా చదువుకుంటే చాలు వాల్మీకి ప్రణీతమైనటువంటి రామకథ ఏది ఉందో శ్రీరామాయణం ఏది ఉందో ఆ రామాయణాన్ని అలా ఆ మూలాన్ని ఆ తాత్పర్యాన్ని ఆ కథని ఆ ఘట్టాల్ని మీరు స్మరించి దాన్ని పఠించి మీరు కృతకృత్యులు కాగలిగితే అది వేదోప బ్రహ్మణము కనుక శ్రీరామాయణము మీకు కటాక్షించవలసినటువంటి అభ్యున్నతిని అది కృపచేస్తుంది అంత శక్తివంతమైనటువంటి కావ్యం అటువంటి కావ్యంలో ఏ మహాపురుషుల పేర్లు స్మరించినంత మాత్రంచేత ఉచ్చరించినంత మాత్రం చేత అసలు జీవునికి ఉన్నటువంటి పాపరాశి దర్ఘమవుతుందో అటువంటి మహాపురుషుల యొక్క పేర్లు ఉచ్చరింపబడతాయి బాలకాండలో మొట్టమొదట శ్రీరామచంద్రమూర్తి యొక్క అవకార ఆవిర్భావమునకు విశేషమైనటువంటి కృషి సల్పినటువంటి వ్యక్తి గొప్ప తపోధనులు రుచ్యశృంగుడు అటువంటి ఋష్యశృంగుడు శాంతా తహితుడై అయోధ్యా నగరానికి చేరుకున్నటువంటి ఘట్టాన్ని మీకు నేను విన్నపం చేసి ఉన్నాను మీరు ఒకటి గమనించండి ఆయన సాక్షాత్తుగా పరమశివ స్వరూపమునందు లీనమైనటువంటి వాడు అందుకే ఇప్పటికీ కూడా మీరు శృంగగిరి క్షేత్రానికి వెళితే ఆ శృంగేరిలో కిగ్గా అనబడేటటువంటి ఒక శిఖరం మీద ఋష్యశృంగునికి దేవాలయం ఉంది ఋష్యశృంగ దేవాలయంలో శివలింగం ఉంటుంది ఆయన శివస్వరూపంగా శాశ్వత స్వరూపంగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్నవాడు అందుకే శృంగేరి ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉంటాయి గొప్ప తపో భూమి అందుకే శృంగేరి పీఠాన్ని అధిష్ఠించినటువంటి ప్రతి పీఠాధిపతి కూడా తనదైన ముద్ర వేశారు ఆసేతు హిమాచల పర్యంతంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న భక్తులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలోని భక్తులకైనా సరే వారు ఎన్నో విషయాలని అందించి మన జీవితాలు సార్థకత చేసిన మహాపురుషులు ఎవరికి వారే అంతంత గొప్ప స్థితిని పొందారు ఇప్పుడు మీరు వారి ఔన్నత్యం గురించి చేసినటువంటి స్తోత్రాన్ని మీరు వింటూ ఉంటారు గురువుగారి గురించి విజయనగర సింహాసన ప్రతిష్టాపనాచార్య సకమ సకల నిగమాగమసార హృదయ తపశ్చక్రవర్తి కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అంటూ ప్రతివారు ఒక ఆయన కాకరకాయలు తిని అష్ట సాధించారు చంద్రశేఖర భారతి నిరంతరము బ్రాహ్మీభూత స్థితి ఎందుకు ఉండేవారు అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి ఒక్కొక్కరిది ఒక్కొక్క విలక్షణమైనటువంటి పద్ధతి కానీ అందరు మహానుభావులు ఈ జాతిని ప్రచోదనం వారు దానికి అంతటికి కారణం ఎక్కడుందంటే మూలకందం ఎక్కడుందంటే ఋష్యశృంగ మహర్షి కిరువాడిన ప్రదేశం అది కావదు అందుకే శృంగగిరి పీఠం అంత గొప్ప పీఠం అవడానికి కారణం యథార్థంగా చెప్పాలి అంటే ఋష్యశృంగుడు తిరిగినటువంటి భూమి కావడం ఇప్పటికీ తపస్సుకి అనువైనటువంటి ప్రదేశంగా ప్రదేశం ఉంది అంటే ఆ యుగంలో ఆ మహానుభావుడు తిరిగినంత మాత్రం చేత ఆయన తపశ్శక్తికి వచ్చినటువంటి ప్రకంపనలు అటువంటివి అవి ఇప్పటికీ మనుషుల్ని తరింపచేస్తాయి శృంగేరి నీలో అందరూ వెళ్ళి వచ్చిన వారేని నేను అనుకుంటున్నాను నేనే ఆలస్యంగా వెళ్ళానేమో శృంగేరి అసలు శృంగేరి వెడితేనే మనోలయం అవుతుంది ఆ శంకర భగవత్పాదులు యోగరత్నావళి స్తోత్రం చేస్తూ శ్రీశైల శృంగపుహరేషు కథోపలప్సియే అంట నాకు ఎప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ గుహలో కూర్చుంటే నా మనోలయం అవుతుందో అని ఆయన స్తోత్రం చేశారు అలా శృంగగిరి మీరు ధ్యానం చేయడానికి చాలా యోగ్యమైనటువంటి ప్రదేశం ఇంతటి యోగ్యతా సిద్ధికి కారణమైనటువంటి ఋష్యశృంగ మహర్షి కే ఆయన బయలుదేరి వచ్చేటప్పటికీ అంగరాజ్యంలో వర్షాలు పడ్డాయి నిన్న నేను అందుకే మీతో ఆ మాట ప్రస్తావన చేశాను ఆయన వర్షము ఒకేసారి వచ్చే అంతటి తపశ్శక్తి సంపన్నుడు అంతటి క్షామము కూడా కేవలము ఆయన అడుగు పెట్టినంత మాత్రం చేత పోయింది దశరథ మహారాజు గారికి ఉన్నటువంటి లోటు పూడ్చి ఆయన ఆధ్వర్యం వహించి చేయించినటువంటి ఆ యజ్ఞం సఫలీకృతమై రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావానికి కారణమైంది అంతటి మహాపురుషుడైనటువంటి ఋష్యశృంగుడు పట్టణానికి వెళ్ళడానికి ఉన్నటువంటి కారణాన్ని మీరు నిన్నటి రోజున విన్నారు ఏ కారణానికి అయిన వెళ్ళారు ఏమయ్యా ఇంత గొప్ప పని చేయాలంటున్నావు అశ్వమేధ యాగం చేయాలంటున్నావు ఒక ఇష్టి జరగాలంటున్నావు ఆ ఇష్టి ఏదో నిర్ణయింపబడలేదు కూడా అశ్వమేధం అయ్యా కడిగాడు దశరథ మహారాజ్ గారు ఇప్పుడు నువ్వు ఏ ఇష్టి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావో అది నాతో చేయించన్నాడు ఇంత పెద్ద కార్యం చెయ్యాలి అశ్వమేధం అంటే సామాన్యమైనటువంటి ప్రక్రియ కాదు ఇంత గొప్ప ప్రక్రియ చేయించాలి నేను బయలుదేరి రావడము అంటే నాకేం లభిస్తుంది అని అడిగినవాడు కాడు ఆయన నిత్యతృప్తుడు ఎంత సంతోషం అంటే ఎప్పుడూ బ్రాహ్మీమయ స్థితిలో ఉండే మహానుభావుడు అటువంటి మహాపురుషుడు దేనికి వశుడై వచ్చాడు అంటే రెండే రెండు కారణాలు ఒకటి మామదారి ఆజ్ఞ నాయనా నువ్వు వెళ్ళు అయోధ్యా పట్టణానికి అన్నారు ఇవాళ నేను ఎక్కడ బాధపడుతున్నానంటే మన సంస్కృతి బీటలు వారిపోయేటటువంటి రచనలు మన సంస్కృతికి ఛిద్రం చేసేటటువంటి లఘునాటికలు ప్రసారం అవుతున్నాయి మామగారు అంటే కేవలంగా అల్లుని చేత పీడింపబడవలసినటువంటి వ్యక్తి కాడు తండ్రి గారు ఎంతగా గౌరవింపబడతాడో మామగారు అంతగా గౌరవింపబడవలసినటువంటి వ్యక్తి పితృపంచకంలో ఒకరు మామగారికి అల్లుణ్ణి నువ్వు వెళ్ళు అని శాసించే అధికారం ఉంది కాబట్టి అల్లుణ్ణి పంపగలిగాడు ఆయన మామగారి మాటని అంత గొప్ప ఋష్యశ్రు కూడా దాల్చాడు రెండు ఆయన రావడానికి ఒక్కటే కారణం మీరు జాగ్రత్తగా శ్రీరామాయణాన్ని గమనించండి రెండు చేతులు కలిపి దోషిలి ఒగ్గి ప్రణిపాతం చేసి పాదాల మీద తలపెట్టి నమస్కరించి ఇలా రెండు చేతులు పెట్టి అర్ధించాడు నాకు స్వర్గం కావాలి నాకు పుత్ర సంతానం కావాలి అవి కలగాలంటే మీరు రావాలి వచ్చి నీ ఆధ్వర్యంలో ఆ యజ్ఞం జరగాలి అంతే ఇంకా ఆయన ఏం అడగలేదు వస్తున్నానన్నా వస్తున్నాను శాంత సహితుడైన నేను బయలుదేరి వస్తున్నాను అంత గొప్పగా యాగం జరిగింది అంటే ఋష్యశృంగ మహర్షి యొక్క రాక కారణం ఈ దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు దేనివల్ల వచ్చాయంటే భౌతికమైనటువంటి సంపద వలన కానీ లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి విలాసవంతమైన జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చూడడానికి అసలు స్థితి ఇక్కడ లేదు మరి దేనివల్ల వచ్చింది అంటే కేవలము ఆర్ష ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల అనురక్తి కలిగినటువంటి మహాపురుషులు ఇది సత్యమే 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 అని ఒకటికి పది మార్లు తమ ఉపాసనల చేత నిరూపించారు శంకర భగవత్పాదాచార్య స్వామి సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి భూమి నాలుగు చెరవలా పర్యటించి సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి అద్వైతాన్ని ఆవిష్కరించారు శంకరులు అద్వైత స్థాపకులు అంటుంటారు తప్పు ఆయన స్థాపించలేదు అద్వైతం వేదాంతర్గతం వేదాంతర్గతమైన ఒక సత్యానికి శంకరులు ప్రచారకులంతే ఆయనేం కొత్తగా స్థాపించినది లేదు అందులో ఆయన అందుకే ఒకరికి పరిమాణులు చెప్పుకున్నారు అది అద్వైతం అని అటువంటి శంకరాచార్యుల వారి వల్ల ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి వల్ల ఒక చంద్రశేఖర స్వామి వారి వల్ల ఒక నృసింహ స్వామి వారి వల్ల అటువంటి మహాపురుషుల వల్ల రామకృష్ణ పరమహంస వల్ల భగవాన్ రమణుల వల్ల ఈ జాతికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇతరమైనటువంటి భౌతిక సంపత్తి వల్ల ఈ దేశానికి ఆ పేరు రాలేదు అటువంటి జీవనాడి ఎక్కడుందో ఈ సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో శ్రీరామాయణం చెప్తుంది మనం ఎలా బతకాలో రామాయణం నేర్పుతుంది రామాయణం చదువుకుంటే రామాయణం వింటే మనం ఏది దిద్దుకోవాలో ఒక మనిషి పరిపూర్ణత్వం సాధించడానికి ఏది అవసరమో మనకి ద్యోతకం అవుతుంది కాబట్టి ఋష్యశృంగ మహర్షి బయలుదేరి నగరానికి వచ్చారు వచ్చి నగరంలో అంతఃపురంలో ఆయన వేయించేసి ఉన్నారు దశరథ మహారాజు గారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు ఒకనకొకనాడు రావలసినటువంటి నైమిత్తిక తిథి వచ్చింది అంటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి యోగ్యమైన కాలము ఒకటి ఉంటుంది కదా అటువంటి కాలం వచ్చింది ఆ కాలంలో తత ప్రసాద్యశిర తం విప్రం దేవవర్మినం యజ్ఞాయ వరయామాస సమాధం కులస్ వై దశరథ మహారాజుగారి